కండిషన్ ఏంటంటే ఈ రోడ్డుకి ఒకవేళ మధ్యలో రోడ్ డివైడర్ ఉంటే గనక అంటే టూ రోడ్స్ లాగా దీన్ని చేసి మధ్యలో ఒక పెద్ద గోడలాగా కట్టేసి చెట్లు పెంచితే అసలు ఈ వీధి పోటు దీనికి వర్తించదు 100%. కారణం చెప్తాను, వెయిట్. సెకండ్ కండిషన్లో ఎప్పుడైతే ఈ ఎనర్జీస్ అన్ని ఇవన్నీ హిట్ అవుతూ ఉంటాయో, పది మంది యొక్క చూపు పడుతూ ఉంటుందో ఈ ఇంటికి, మనకి ఇక్కడికే ఇవన్నీ బ్లాక్ అయిపోతున్నాయి ఇందాకటి కండిషన్లో. ఇప్పుడు కండిషన్ మళ్ళీ మాట్లాడదాం, కంటిన్యూ వెహికల్స్ అనేవి ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ ఇది లేదు, కంటిన్యూ వెహికల్స్ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాయి, చేస్తూ ఉన్న సందర్భంలో ఈ వచ్చే ఎనర్జీస్ అనేవి కార్లకు, బండ్లకు, టూ వీలర్స్ కి, బస్సులకు ఇవన్నీ హిట్ అవుతూ దీనికి ప్రొటెక్షన్ గా నిలబడతాయి. ఇప్పుడు ఈ వేదిపోడు దీనికి తగిలిందా లేదా అంటే ఏదో నామమాత్రంగానే అని చెప్పవచ్చు. కారణం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వచ్చే ఎనర్జీస్ డైరెక్ట్ హిట్ కాకుండా మధ్యలో డిస్టర్బ్ చేసేస్తుంది, ఈ వెహికల్స్ అన్ని డిస్టర్బ్ చేసేస్తుంది. దీనికి మీకు ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే, నేను ఒక మనిషిని అట్లా చూస్తూ ఉన్నాను, ఇంకా ఎక్కడ ఏం చూడట్లేదు, అట్లా కంటిన్యూ చూస్తూ ఉన్న సందర్భంలో మధ్యలో ఎవరో అడ్డు తగులుతూ ఉంటే నాకు ప్రాపర్ గా కనిపిస్తుందా? నేను మళ్ళీ ఇట్లా 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 చూస్తూ ఉంటాను అంటే డిస్టర్బ్ అయిపోతుంది నా కాన్సన్ట్రేషన్. కానీ నేను ఏదైతే ఎనర్జీస్ అక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నానో ఈ ఇద్దరి మధ్యలో, ఆ ఎనర్జీ డిస్టర్బ్ అవ్వడం వల్ల పూర్తి ఎఫెక్ట్ అనేది అక్కడికి రాదు. సో నిజంగా ఇది ఎప్పుడు వర్తిస్తుంది? ఈ వెహికల్స్ తిరిగినప్పుడు ఇది వర్తించదు. చాలా మందికి ఈ వెహికల్స్ తిరగకుండా కూడా డైరెక్ట్ హిట్ ఉండి ఎక్కువ మంది తిరగనప్పుడు ఈ రోడ్ హిట్ అనేది ప్రభావం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. 100% అని నేను చెప్పను, ఎంతో కొంత ప్రభావం అయితే ఉంటుంది. ఈ ఇంట్లో ఉండే వాళ్లకు బాగుంది అంటే అసలు ఇష్యూసే లేదు, బాగలేదంటేనే ప్రాబ్లమ్స్. ఓకేనా? ఈ వీడియోలో ఈ వీధి పోటుకి మధ్యలో రోడ్ ఉంటే పోటు ఉంటుందా ఉండదా, వాటికి సంబంధించిన పూర్తి పరిజ్ఞానం మీరు ఈ వీడియోలో నేర్చుకున్నారని భావిస్తున్నాను. మీరు మా హరివాస్తు ఛానల్ మాత్రమే కాకుండా ఇతర మనకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, దాని తర్వాత షేర్ చాట్, మోస్ట్ లో కూడా మనకు అకౌంట్స్ ఉన్నాయి, వాటన్నిటిలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.